తెలుగుదేశం వాళ్ళు సైలెంట్ గా నవ్వుకుంటూ చూస్తున్నారు లోపల మనోడు బలే కిరుక్కున్నాడు అనేసి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు సంబంధించి రెండు అంశాలు ప్రధానంగా, ఒకటి హ్యూమన్ ట్రాఫికింగ్, రెండోది ఈ డేటా చౌర్యం. అయితే ఇప్పుడు ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి డేటా చౌర్యం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ రెండు రోజులు. మొదట్లో మాట్లాడారు, దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, రోడ్లు ఎక్కేసారు. అంటే లీగల్గా అది వర్కౌట్ అవ్వదని ఇటు వచ్చారా? ఒకవేళ లీగల్గా రేపొద్దున్న అది కేసు నగ్గి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అంటే ఈ డేటా చౌర్యం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? డేటా చౌర్యం అంటే ఏంటి? దొంగతనం లేదంటే డేటా నిరుపయోగం. నిరుపయోగం ఎవరు చెప్తారు? అది నిరుపయోగం ఇప్పుడు ఆయన అనేది అదే కదా, ఎక్కడికి వెళ్తుంది ఆ డేటా, ఎవరికి ఇచ్చేస్తున్నారు? ప్రభుత్వం ఎవరు రికార్డులన్నీ ఇప్పుడు దానికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ ఉంటాయి ప్రభుత్వం, ఇక్కడ కూర్చుని చేయరయ్యి ఎక్కడో సిస్టమ్ ఉంటుంది. అది ఇక్కడ ఈయనకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వ్యక్తిగత సమాచారం తీసుకోవడమే తప్పు అనే యాంగిల్ని వెళ్దాం అనుకుంటున్నాను. అదే అనేది ఇప్పుడు వాస్తవం ఏంటంటే వాలంటీర్ల ఇష్యూలో బాగా నెగిటివ్ వచ్చేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది తెచ్చారు. అదే అదే అవును. డేటా అనేటువంటి డేటాలో ఏముంటుంది? ఇక్కడ బేసిక్గా ఒకటే, ప్రభుత్వం డేటా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఆ డేటాని ఏదో ఒక ప్రైవేట్ సంస్థ మేనేజ్ చేస్తుంది. ఇదివరకు తెలుగుదేశం టైంలో సేవామిత్ర యాప్ని అది ఎవరు 2-3 సంస్థలు నిర్వహించేవాళ్ళు, దాని మీదనే కేసు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద కేసు పెట్టి నువ్వు ప్రభుత్వం డేటా అక్కడ ఉండకూడదు.